ఇప్పుడు అదే జాబ్ చేయాలి తెలియక అయోమయంలో ఉన్నాను. అయోమయంలో అంటే అప్పుడు సారు వచ్చారు, సార్ దగ్గరికి వెళ్ళి కలిశాను. కలిస్తే ఇలా చేయమని మంత్రాలు అని చెప్పారు. ఆ మంత్రాలు డైలీ చదువుకునేవాడిని, చదువుకుని అలా టైం చెప్పినట్టుగా నాకు బిజినెస్ సెట్ అయింది. అంటే పలానా రోజు పలానా పెడతామని చెప్పారు, అలాగే సారే పేరు చెప్పారు, ఇలా శ్రీజ మ్యాచింగ్ సెంటర్ అని పెట్టమన్నారు. పలా డేట్లో నీకు సెట్ అవుతున్నారు, అలా ఆ డేట్నే ఓపెన్ చేశాను షాప్ కూడా మచిలీపట్నంలోనే. బిజినెస్ ఒక 10 డేస్ ఒక 1 వీక్ అట్లా లేదు, లేకపోయేసరికి సారు ఇట్లా రుద్రాక్షలు అవి చెప్పారు, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు బాగుంటుంది బిజినెస్ అని చెప్పారు. చెప్తే ఆ డేట్ నుంచి కూడా బిజినెస్ చాలా బాగుంది, అది చెప్పినట్టు జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మ్యారేజ్ కూడా ఈ డేట్లో అవుతుందని చెప్పారు, ఆ డేట్లో అవుతుందని చెప్పారు. అలా డేట్ అయింది, పలానా వాళ్ళు వస్తారు, పలానా బాగుంటుంది, పలానా జరుగుతుందని చెప్పారు. చెప్పినట్టు జరిగిందండి, అసలు తోచా తప్పకుండా జరిగింది. అండ్ నాకు ఏదైతే చెప్పారో అది కంపల్సరీ జరిగినాయండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ వచ్చి జేకర్ గారిని కలవండి, ప్రాబ్లం కంపల్సరీ సాల్వ్ అవుతాయి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మీరు తలపెట్టిన పనులు తరచూ ఆటంకాలు కలుగుతూ ఇబ్బంది పడుతున్నవారు కానీ, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నవారు కానీ, మీరు ఈ చిన్న క్రియ చేశారు అంటే మీకు విఘ్నాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలగటం ఖాయం. ఏమిటి అనంటే, చక్కగా ఒక శుభ తిథి రోజున శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని గుడిలో కానీ మీ ఇంట్లో కానీ చేసుకునే ప్రయత్నం చెయ్యండి. మీరు గనక లక్ష్మీ గణపతి హోమం గనక చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ముఖ్యంగా ఏ పని తలపెట్టినా విఘ్నాలతో బాధపడుతున్న వారికి ఇది ఒక రామబాణంలాగా పనిచేస్తుంది. అంతటి అద్భుతమైనది శ్రీ లక్ష్మీ గణపతి హోమము. అవకాశం ఉన్నవారు శ్రీ లక్ష్మీ గణపతి హోమం చేసి చూడండి. మీకు విఘ్నాలు లేని జీవితం, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోవటమే కాక ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షములు మీకు కలిగి మనకి చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందటమే కాక మనం అన్ని విధాలా కూడా ఆనందంగా ఉండగలుగుతాం. ఎవరైతే శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని గుడిలో కానీ లేక మీ ఇంట్లో కానీ చేసిన ఎడల మీకు మంచి ఫలితాలే కాకుండా మీరు తలపెట్టిన కార్యంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మరి అవకాశం ఉన్నవారు, అలాగే నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి. దాని ఫలితం ఏమిటనేది అది చేసిన తర్వాత కానీ మీకే తెలుస్తుంది. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.